జకరయ్య 9వ అధ్యాయము 10వ వచనము ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను యెరూషలేములో గుర్రములు లేకుండా చేసను యుద్ధపు విల్లు లేకుండా పోను అంటే దాని విరగొడతాను నీ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని ఊదిగంతము వరకు ఊదిగంతము వరకు అతడు ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించ బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదే దేవుడు మీకు ఇచ్చేటువంటి వాగ్దానము. ఏ అపవాదైతే మీ యొక్క శాంతిని దొంగలించాడో, మీ యొక్క మనశ్శాంతిని దొంగలించాడో, మీ యొక్క ప్రశాంతత దొంగలించాడో, మీకు ఉండేటువంటి ప్రశాంతత కన్నా రెండంతల ప్రశాంతత ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ యొక్క ఆర్థికంగా దొంగలించాడా, రెండంతల ఆశీర్వాదం నేను నీ పై కుమరిస్తానని చెప్తున్నాడు రాజుల రాజు. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు తిరిగి వస్తున్నాడంటే ఆ యొక్క విల్లునే వెరగొట్టేశాడు. యుద్ధం లేదు, ఇంకా పోరాటం లేదు, శాంతి మరలా తిరిగి వస్తుంది. ఎందువల్ల వస్తుంది? వెల చెల్లించుట వలన.